Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. DL కు మిగిలిన దారి ఇదేనా? DL రవీంద్ర రెడ్డి అనగానే చాలామందికి అవుట్ డేటెడ్ పొలిటిషియన్ అనే చెప్పుకుంటారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం మంత్రి పదవి చేపట్టిన డిఎల్ తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఎప్పుడూ గెలవలేదు. ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రధాన మద్దతుదారుల్లో ఒకరిగా ఉన్న కాలంలో డిఎల్కు బాగానే ప్రాధాన్యత ఉండేది. కడప జిల్లాలోని మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 6 సార్లు గెలిచిన డిఎల్ ఒకసారి మంత్రి కూడా అయ్యారు. 2009లో చివరిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఈ మాజీ మంత్రికి తర్వాత ఏ పార్టీ తరఫున టికెట్ కూడా దక్కలేదు. వరుసగా 2 ఎన్నికలకు అంటే 10 ఏళ్లు పోటీకి దూరమైపోయిన డిఎల్ ఒక విధంగా అవుట్ డేటెడ్ పొలిటీషియన్ గానే లెక్క. పైగా వైసీపీ తరఫున వచ్చే ఎన్నికలలో అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘునాథ్ రెడ్డిని కాదని ఈయనకు టికెట్ రాదు. అలాగే టీడీపీలో కూడా పుట్ట సుధాకర్ యాదవ్ను కాదని చంద్రబాబు నాయుడు కూడా డిఎల్కు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అంటే 2 ప్రధాన పార్టీల్లో దేని నుండి కూడా డిఎల్ పోటీ చేసే అవకాశం లేదు. ఇక మిగిలింది జనసేన, బీజేపీ మాత్రమే. ప్రస్తుతానికైతే ఈ 2 పార్టీల బలమెంతో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ 2 పార్టీల తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు దక్కడం కూడా అనుమానమే. ఇలాంటి నేపథ్యంలోనే డిఎల్ తాజాగా మాట్లాడుతూ 2024 ఎన్నికలలో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. పనిలో పనిగా జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆరోపణలు విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. ఒకప్పుడు డిఎల్ అంటే మైదుకూరులోనే కాకుండా యావత్ జిల్లాలో కూడా మంచి గౌరవమే ఉండేది. ఎందుకంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన కడప జిల్లాలో ఫ్యాక్షన్కు దూరంగా ఉంటారని డిఎల్కు మంచి పేరే ఉంది. పైగా ప్రాక్టీస్ డాక్టర్ కూడా కావడంతో నియోజకవర్గంలో జనాదరణ కూడా ఉండేది. కానీ అదంతా చరిత్రగా మారిపోయింది. మరిప్పుడు డిఎల్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది. కొంతకాలం వైసీపీలో ఉన్నా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితో దూరమైపోయారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన డిఎల్ ఏ పార్టీ తరఫున అనేది మాత్రం చెప్పలేదు. బహుశా తన ప్రకటన చూడగానే బీజేపీ, జనసేన తనను సంప్రదిస్తాయని అనుకున్నట్లున్నారు. ఏది ఏమైనా మంచి మనిషిగా పేరున్న డిఎల్ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అవుదామని అనుకోవడం మంచిదే. మరి ఏ పార్టీ తరఫున కొత్త ఇన్నింగ్స్ మొదలు పెడతారో చూడాల్సిందే.